నమస్కారం అండి. ప్రారంభం చేసుకుందామా? ఓం ఓం శివ నామ్ని విభావితే అంతరంగే మహతి జ్యోతిషిమాని నిమయార్థే దురితాని అపయాంతి దూర దూరం ముహురాయాంతి మహాంతి మంగళాని స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషః తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. హరిః ఓం. చన్నో మిత్రస్యం వరుణః, శంనో భవతు అర్యమా, శంన ఇంద్రో బృహస్పతిః, శంనో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే. నమస్తే వాయో. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి. తన్మామవతు, తద్వక్తారమవతు, అవతు మాం, అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. సహనావవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. యశ్చందసాం వృషభో విశ్వరూపః, ఛందేభ్యోద్యమమృతాః సంబభూవ, తమేంద్రో మేధయా శృణోతు అమృతస్య దేవధారణో భూయాసం. శరీరం మే విచర్షణం, జిహ్వా మే మధుమత్తమా, కన్నాభ్యాం భూరి విశ్రువం, బ్రహ్మణ కోశోసి మేధయా పిహితః, శృతం మే గోపాయ. ఓం శాంతి శాంతి శాంతిః. అహం వృక్షస్య రేరివ, కీర్తిః పృష్టం గిరేరివ, ఊర్ధ్వ పవిత్రో వాజినీ వస్వమృతమస్మి, ద్రవిణగుం సువర్చసం, సుమేధా అమృతోక్షితః. ఇతి త్రిశంకోర్వేదానువచనం. ఓం శాంతి శాంతి శాంతిః. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఆప్యాయస్తు మమాంగాని వాక్వాణి చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మ ఉపనిషదం. మాహం బ్రహ్మ నిరాకుర్యాం, మా బ్రహ్మ నిర్మాకరోత్, అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః, తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత, మనో మే వాచి ప్రతిష్ఠితం, ఆవిరావీర్మయేధి వేదస్య మాణీస్థః, శృతం మే మా ప్రహాసీః. అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి. తన్మామవతు, తద్వక్తారమవతు, అవతు మాం, అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం భద్రం నో అభివాతయం మనః. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం భద్రం కన్నేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టు వాగుంసస్తనూభిః. వ్యసేమ దేవహితం యదాయుః, స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమో బ్రహ్మాదిభ్యో, బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో, వంశర్షిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః, ప్రత్యగర్థో బ్రహ్మ బ్రహ్మైవాహమస్మి, అహీః భోః భగవః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం పద్మభువం, వశిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ, వ్యాసం సుఖం గౌడపదం మహాంతం,
गोविंद योगींद्र मथास्य शिष्यं श्री शंकराचार्य मथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं तोटकं वार्तिककारं अन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। यदविद्याविलासेन भूतभौतिकसृष्टयः तं नौमि परमात्मानं सच्चिदानन्दविग्रहं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं। सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। अथ त्रिदक्षिणामूर्तिस्तोत्रम्। मौनव्याख्याप्रकटितपरब्रह्मतत्त्वं युवानं वसिष्ठान्ते वसतृषिगणैः आवृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकल्चचिन्मुद्रमानन्दमूर्तिं स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे। विश्वं दर्पणदृश्यमाननगरीतुल्यं निजान्तर्गतं पश्यन् आत्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्ताक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राक् निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यः स्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। यस्यैव स्फुरणं सदात्मकम् असत्कल्पार्धगं भासते साक्षात् तत्त्वमसि इति वेदवचसा यो बोधयति आस्त्रितान्। यत्साक्षात्करणात् भवेत् न पुनरावृत्तिः भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। नानाच्छिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरं ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिःस्पन्दते जानामि इति तमेव भान्तम् अनुभाति एतत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। देहं प्राणमपि इन्द्रियाणि अपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्धजडोपमास्तु अहमिति भ्रान्ता भृशं वादिनः। मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादनात् सन्मात्रः कर्णोपसंहरणतो यो अभूत् सुषुप्तः पुमान्। प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। बाल्यादिषु अपि जाग्रदादिषु तथा सर्वासु अवस्थास्वपि व्यावृत्तासु अनुवर्तमानमहम् इति अन्तःस्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो भद्रया मुद्रया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामिसम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्रादि आत्मना भेदतः स्वप्ने जाग्रति वा य एष पुरुषो माया परिभ्रामित तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। भूरं भांसि अनिलो अनलो अम्बरमहर्नाथो हिमांशु पुमान् इति आभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम्। नान्यत् किञ्चन विद्युते विद्यते विमृशतां यस्मात् परस्मात् विभो तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मात् अमुष्मिं स्तवे तेनाश्च श्रवणात् तदर्थमननात् ध्यानात् च संकीर्तनात् सर्वात्मत्वविमहाविभूतिसहितं स्यात् ईश्वरत्वं स्वतः सिद्ध्येत् एतत् पुनरष्टधा परिणतं च ऐश्वर्यमव्याहतम्। वटवटपि समीपे भूमिभागे षण्णं
सकल मुनि जनानां ज्ञान दातारम् आराध त्रिभुवन गुरुमीशं दक्षिणामूर्ति देवं जनन मरण दुख छेद दक्षं नमामि चित्रं वटतरोर्मूले वृद्धाः शिष्याः गुरुर्युवा गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्न संशयाः अंगुष्ठतर्जनी योग मुद्रा व्याजेन देहिनां श्रुत्यर्थं ब्रह्म जीवैक्यं दर्शयन्नोऽवतार शिवः समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं मन्नाथं परमात्मानं प्रणतोऽस्मि सदाशिवम्। ఏ వినపడింది కదా? వినిపించిందండి. చాలా బాగా వినపడదండి. మా నాది మ్యూట్ లో ఉన్నట్టుంది. అదే అదే 44 పూర్తయింది. త్రైగుణ్య విషయావేద దగ్గర నుంచి చెప్పుకోవాలి వాళ్ళ. అంతే కదండి? 44 అయిపోయింది. వ్యవసాయ బుద్ధి సమాధానం ये एवं विवेक बुद्धि रहिताः तेषां कामात्मानां त्रैगुण्य विषया वेद निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्य सत्त्वस्थो निर्योग क्षेम आत्मवान् అని 45వ శ్లోకం చెబుతున్నాడు. ఏమిటో చాలా చేయాలట, ఏం చేయాలో ఏంటో పాపం. త్రైగుణ్యేతి త్రైగుణ్య విషయాః త్రైగుణ్యం సంసారః విషయః ప్రకాశయితవ్యః యేషాం తే వేదాః త్రైగుణ్య విషయాః త్వం తు నిస్త్రైగుణ్యః భవ అర్జున నిష్కామః భవ ఇత్యర్థః నిర్ద్వంద్వః సుఖ దుఃఖ హేతూ స ప్రతిపక్షో పదార్థౌ ద్వంద్వ శబ్ద వాచ్యౌ ततः निर्गतः निर्द्वन्द्वः भवत्वं नित्यसत्त्वस्थः सदा सत्त्वगुणाश्रितः भव तथा निर्योगक्षेमः अनुपात्तस्य उपादानं योगः उपात्तस्य रक्षणं क्षेमः योगक्षेमप्रधानस्य श्रेयसि प्रवृत्तिः दुष्करा इत्यतः निर्योगक्षेमः भव आत्मवान् अप्रमत्तश्च भव एषः तव उपदेशः स्वधर्मम् अनुष्ठितः। इति 45వ శ్లోకం. త్రైగుణ్య విషయాః. ఇప్పుడు వేదాః అంటే వేదం అంటే ఇక్కడ ఏ భాగాన్ని చదువుతున్నారు అంటే కర్మ ప్రతిపాదకమైనటువంటి పూర్వ భాగాన్ని చదువుతున్నారు, ఉపనిషద్ భాగాన్ని చెప్పట్లేదు. వేదాహ అంటే కర్మ ప్రతిపాదకములైన వేదములు, త్రైగుణ్య విషయాహ త్రయాణం అంటే సత్వ రజస్తమానాం గుణానాం సమాహారః త్రైగుణ్యం. తద్విషయే ఏషాంతి త్రైగుణ్య విషయాహ సత్వరజస్తమో గుణ సంబంధమైనటువంటి సత్వరజస్తమగుణ సంబంధం వస్తే ఏమిటి వస్తుంది అంటే పాప పుణ్యాల మిశ్రమ కర్మమైనటువంటి దాని ఫలితాలను ప్రకాశింపచేసేటటువంటి ఈ త్రైగుణ్యాలు త్రిగుణాత్మకమైన సంబంధమైనటువంటి పుణ్య పాప మిశ్రమైన కర్మలు ఏమిటిస్తాయి అంటే దానికి ఫలితంగా ఏమిస్తాయంటే సంసారాన్ని ఇస్తాయి. మళ్ళీ దానిలో కోరికలు ఇస్తాయి, కోరికలతోటి ద్వేషాలు ఇస్తాయి, ద్వేషము కావాలని రాగము ద్వేషము వీటితోటే తిరుగుతూ ఉంటాయి. కనుక అలాంటివన్నీ లేనివాడవై
నిర్ద్వంద్వ ద్వంద్వములు అంటే సుఖ దుఃఖములు శీతోష్ణములు మానావమానాలు ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ద్వంద్వాలు. ఇవి ఏమిట, ఒకదానికి ఒకటి ఆపోజిట్లు, భిన్నం అనమాట. అందుకనే ఇక్కడ సప్రతిపక్షవు అనే మాట వాడారు. ఈ సప్రతిపక్షము అన్నది మనకి అనుమాన ప్రమాణంలో చెబుతారు, అంటే హేతువులాగా కనపడి హేతువు కానటువంటి దాన్ని హేత్వాభాష అంటారు. ఆ హేత్వాభాషలో చెప్పాడు సప్రతిపక్షం ఒకటి, ఇవి కుదరనివి అని అర్థం. సరే, అయితే ఈ సంబంధం లేకుండా దాంతో సంసారం సంబంధం పడిపోకుండా ఉండవయ్యా, నిత్య సత్వస్థ నిత్యము ఎప్పుడూ కూడా సత్వగుణ ప్రధానుడవై ఉండు. అదేంటండి, పైనేవో నిస్త్రైగుణ్య అంటాడు, గుణాలుద్దంటాడు, ఇక్కడ ఏమైనా సత్వగుణ ఆశ్రితుడవై ఉండమంటాడు. నిర్యోగ క్షేమ అంటే యోగం అంటే ఏమిటి, క్షేమం అంటే ఏమిటి, పొందనటువంటివి అంటే ఇంకా పొందాల్సినటువంటివి, రానటువంటిది లేనటువంటిది రావటము సంపాదించుకోవటం యోగమైతే, ఉన్నదాన్ని కాపాడుకోవటం క్షేమం. కనుక వీటి యోగక్షేమములు కూడా అందు కూడా రతుడవు కానివాడవై ఆత్మవాన్ భవ అంటే చాలా అప్రమత్తుడవై ఉండవయ్యా అని చెప్పి చెబుతున్నాడు, ఇక్కడ బోధ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటవుతోంది అంటే, ఇప్పుడు అవివేకులు అంటే తెలివిలేని వాడు కూడా వేదాభ్యాసం చేసి వేదాభ్యాసం చేశారు, చేస్తే మరి వాళ్ళకి విజ్ఞానం కలగాలిగా, వివేక జ్ఞానం కలగాలిగా, కలుగుతుందేమో అని అనుకోవద్దు. ఎందుకంటే ఎవరైతే వివేక బుద్ధి లేని వాళ్ళు, వాళ్ళకి అవివేకులు అంటాం, ఎవరికైతే వివేక బుద్ధి లేదో వాళ్ళు ఎందుకు చేస్తారు పనులు, కామాత్ములై చేస్తారు. అంటే కర్మలో ప్రతిపాదించబడినటువంటిది వేదమునంది, ఇక్కడ వేదాన్ని తప్పి మాట్లాడట్లేదు స్వామి, వేదములో ప్రతిపాదించబడినటువంటి కర్మలనే. ఏమిటవి అంటే, అదేంటి, ఫలానా యాగం చేస్తే ఫలానా స్వర్గం వస్తుంది, ఫలానా పశువు లభిస్తుంది, ఇవన్నీ కామనలేగా, కోరికలేగా. ఇది రావాలి అని కోరుకోవటం, ఇది రాకపోతే మనం చేయటం కోసం అని ప్రయత్నం చేయటము, రాకపోతే కోపం రావటము, ఇలా రకరకాల మన ప్రవర్తనలో ఏమిటవుతుందంటే మనకి తెలియకుండా, అంటే అవివేకుల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సత్వ రజస్తమో గుణముల యొక్క ప్రకోపం ఉంటుంది. కొందరికి సత్వం ఎక్కువ ఉండొచ్చు, కొందరికి రజస్ ఎక్కువ ఉండొచ్చు, కొందరికి తమస్సు ఎక్కువ ఉండొచ్చు, ఈ ఎగుడు దిగుడుని పక్కకు పెట్టండి, కానీ ఈ సత్వ రజస్తమో గుణముల యొక్క సమాహారము అంటే కలయిక, దీనివల్ల ఎఫెక్ట్ ఏమిటి అంటే పాపం రావచ్చు, పుణ్యం రావచ్చు, మిశ్రమ ఫలితాలు రావచ్చు. ఎప్పుడైతే పాపము పుణ్యము అనే వచ్చాయో దాని ఫలితం ఏమిటండి అంటే సంసారం. అంటే ఈ కామకర్మలు కామ్యకర్మలు చేస్తున్నంత కాలము కూడా మనకి సంసార బాధ తప్పదు, సంసారమునే బోధిస్తుంది. అంటే ఇప్పుడు ఈ సంసారంలోనే పడి కొట్టుకుంటూ ఉంటాము అని కదా అర్థం. కనుక అదే వేదాభ్యాస రతులైనటువంటి ఈ కామనతో కోరికలతో కూడుకున్నటువంటి వేదములలో బోధించబడినటువంటి కర్మలనే అనుష్టిస్తే వాడికి ఏం ఫలితం వస్తుందయ్యా అంటే, కర్మ ఒక కోరికతో చేస్తాడు కాబట్టి కోరిక వల్ల చేసినప్పుడు అక్కడ సత్ఫలితమో దుష్ఫలితమో వచ్చి తీరుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఫలితం ఉన్నదో దాని అనుగుణంగా అది ధర్మక్రియో అధర్మక్రియో అవుతుంది. కాబట్టి ధర్మాధర్మ క్రియలైతే దానివల్ల ఫలితముగా వచ్చేది ఏమిటి అంటే పాపమో పుణ్యమో పాపమో వస్తుంది. కాబట్టి ధర్మాధర్మం అన్నాం కదా, కనుక పాప పుణ్యాలు అనకూడదు. ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే క్రమాలలో ధర్మానికి పాపము అధర్మానికి పుణ్యము అవుతుంది. కనుక దీనికి అదే చెప్పుకోవాలి, ధర్మాధర్మములు ఉన్నప్పుడు పుణ్యపాపములు సిద్ధిస్తాయి. కాబట్టి అంటే పుణ్యపాపం వస్తే మళ్ళీ అనుభవించాలి, అనుభవిస్తే ఏం చేయాలంటే సంసారంలోనే ఉంటాం. కనుక
వివేకము మాత్రం వాడికి ప్రాప్తించదు అన్నాడు. మరి ఏం చేయాలంటే, అంటే సంసార పరిత్యాగము కొరకే ఈయన ఏం చేయాలట, నిస్త్రైగుణ్యుడవగుము అన్నాడు. నిస్త్రైగుణ్య అని పైన వాక్యంలో చెప్తూ నిస్త్రైగుణ్యో భవార్జున అని చెప్పి వెంటనే కింద ఏమంటున్నాడు, నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో అన్నాడు. నిస్త్రైగుణ్యో అంటే త్రిగుణరహితముగా ఉండమని, మరి నిస్త్రైగుణ్య అనే పదం తర్వాత వెంటనే నిత్య సత్వస్థ అంటే ఎప్పుడు సత్వగుణంలోనే ఉండవయ్యా, సత్వగుణ ప్రధానంగా ఉండవయ్యా అని అంటే మరి దీనికి దానికి తేడా రావట్లే. కనుక దీన్ని ఎట్లా సమన్వయం చేసుకోవాలంటే, ఈ నిస్త్రైగుణ్యము అంటే ఏమిటి, అసలు సత్వగుణం ఉండొచ్చు, రజోగుణం ఉండొచ్చు, తమోగుణం ఉండొచ్చు. అంటే మనము చేసే పని యందు మనకి ఆ కోరిక సత్వప్రధానమైన కోరిక కావచ్చు, రజోప్రధానమైన కోరిక కావచ్చు, తమోగుణ ప్రధానమైన కోరిక కూడా కావచ్చు. కనుక ఈ త్రిగుణముల యొక్క కోరికలు లేకుండా అంటే నిస్త్రైగుణ్యుడు అంటే నిష్కామముడు అని, అంటే నిష్కాముడవి కావయ్యా అని చెబుతున్నాడు అనమాట. కామ్యం నుంచి నిష్కామానికి తీసుకొచ్చాడు. గమనించండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఇక్కడ నిస్త్రైగుణ్యము అన్నాడు కాబట్టి ఈ నిస్త్రైగుణ్యము అంటే ఏంటంటే నిష్కాముడవి కము అని చెప్పడం. అప్పుడేమవుతుంది, ఈ నిత్య సత్వస్థ అనేటటువంటి పదానికి ఎటువంటి దోషము కలగదు. ఇట్లా ఈ విరోధం ప్రాప్తించకుండా పరిహారం జరగాలంటే నిస్త్రైగుణ్య అనే శబ్దానికి మనము నిష్కామము అనే అర్థం చెప్పుకోవాలి. సరేనయ్యా బాగానే ఉంది నిష్కామం చెప్పుకుంటాం, కానీ అసలు నిష్కామత్వం ఎట్లా ప్రాప్తిస్తుంది, నిష్కామత్వం ప్రాప్తించాలిగా అంటే, ఇప్పుడు ఈ పరస్పరమైన విరుద్ధాలు సుఖ దుఃఖాలు వగైరా వగైరా వీటికి ఈ సుఖ దుఃఖాలు కలగడానికి కారణమైన వస్తువులు ఏమిటి అంటే ఈ ద్వంద్వాల నుంచే వస్తున్నాయి. శీతోష్ణము, చలేస్తోంది సుఖంగా ఉండొచ్చు ఎండాకాలంలో, అదే మళ్ళీ చలికాలం అనుకోండి చలేస్తే దుఃఖం వస్తుంది. కనుక ఈ ద్వంద్వాలు సుఖం ఇస్తుందా దుఃఖం ఇస్తుందా అంటే కొండొకతో సుఖము కొండొకతో దుఃఖము ఇస్తుంది. అంటే ఏంటన్నమాట, ఇవి అనిత్యములు, మానవమానములు. ఎవడైనా మన గట్టికి కొడితే మన కోపం వస్తుంది, అదే మన ఇంట్లో మనవడో మనవరాలో ఎవరో తాత అని చెప్పి ఒక వెనక నుంచి భువు అని కొడితే ఆనందం వేస్తుంది. మరి తన్నులు తినప్పుడు ఆనందం వేయాలా దుఃఖం కోపం రావాలా? అనిత్యములు, ఈ హాని వృద్ధులు ఇవన్నీ కూడా వీటికి లోనైతే వాడికి పొరపాటున కూడా నిష్కామత్వం ప్రాప్తించదు. అంచేత వాడేం కావాలి, ద్వంద్వాతీతము ఎవడికైతే లభిస్తుందో, ఎవరైతే ద్వంద్వాతీత స్థితిలో ఉంటాడో వాడికి మాత్రమే ఈ నిష్కామత్వం అలవడుతుంది. అందుకని ఏం చెబుతున్నాడు ఇక్కడ అంటే, నిర్ద్వంద్వో నీవు ద్వంద్వాతీతుడివి కావయ్యా. కనుక ఈ నిష్కామత్వానికి హేతు ఏమిటి అంటే శీతోష్ణాది ద్వంద్వాతీత స్థితిని సంపాదించటం. అందుకని ఏం చెప్పాడు, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున, నువ్వు ఎప్పుడైతే నిష్కామంగా చేస్తావో నిర్ద్వంద్వ వద్దన్న మనకేం ప్రాప్తిస్తుంది, నిర్ద్వంద్వత్వం ప్రాప్తిస్తుంది. అంటే ద్వంద్వాతీత స్థితిని ప్రాప్తింపజేసుకుంటాడు. ఇది ఎట్లా ప్రాప్తింపజేసుకుంటాడు, నిత్య సత్వస్థో అని చెప్ప, ఈ శీతోష్ణాది ద్వంద్వ సహిష్ణుత్వము అంటే దాన్ని నిలుపుకోవడం ఎట్లా, దాన్ని ఎట్లా ఉండాలి, ఆ శీతోష్ణాలు వచ్చినప్పుడు మన మీద సత్వరజస్తమో గుణాల ప్రకోపము లేకుండా దానిని భరించగలిగే శక్తి, తితిక్ష అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అది. ఈ ఇది ఎట్లా ప్రాప్తిస్తుంది అంటే, సత్వగుణ ప్రధానుడైన వాడికి మాత్రమే ఈ ద్వంద్వ సహిష్ణుత అనేది ప్రాప్తిస్తుంది. కనుక చూడండి వరుస క్రమంలో ఎక్కడ బ్రేక్ రావట్లేదు, ఒకదాని తర్వాత ఒకటి ఆ లింక్ సరిపోతుంది చూడండి. నిస్త్రైగుణ్యుడైతే
నిర్ద్వంద్వత వస్తుంది. నిర్ద్వంద్వత ఎందుకు వస్తుందయ్యా అంటే నిత్య సత్వస్థుడైతే వస్తుంది. కనుక ఏం చేయాలి అంటే ఈ శీతోష్ణాది ద్వంద్వ సహత్వము అంటే సహించగలగటము అనేటటువంటి దానికి కారణం ఏమిటయ్యా అంటే సత్వగుణం ప్రధానముగా ఉండటము. అంటే సత్వగుణాన్ని గనక ఎప్పుడూ ఆశ్రయించి ఉన్నట్లయితే ఏమవుతుంది, రజస్తమో గుణములు మన మనస్సుని ఎటువంటి అలజడికి లోకు కాకుండా చేస్తాయి. సరే అయిపోయింది. ఈ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో అంటున్నాడు ఇక్కడ, నిర్యోగక్షేమ అంటే యోగక్షేమముల యందు మన అంతఃకరణము ప్రేరేపింపబడకుండా ఉండాలి. అదేంటండి యోగక్షేమ, ఎవడైనా అడిగేది యోగక్షేమాలే కదండి. పైగా ఆయన చెప్పాడు చివరిలో యోగక్షేమ మహామ్యమని. ఆయనే అంటున్నాడు నీ యోగక్షేమాలు నేను చూస్తారా అబ్బాయి అని చెప్పబోతున్నాడు ఎక్కడో. మరి ఈ నిర్యోగక్షేమ ఏమిటి అంటే మన మనసు గనక, మన మనసు గనక యోగక్షేమముల యందు లగ్నమై ఉంటే, అంటే నాకు లేనిది కావాలి అనే కోరిక కలగట, మనకి లేనిది లభించడం అనేది యోగం కదా. మనకి లభించిన దాన్ని కాపాడుకోవడం, పోకుండా కాపాడుకోవటం అనేది క్షేమం కదా. దీని మీద మనసు ఉందనుకోండి అంటే మనం చేసే పనులన్నీ కూడా యోగము. అంటే లేనిది పొందటానికో లేదా పొందింది కాపాడుకోవటానికో మన కర్మలన్నీ ఆగుంటాయి. ఈ దీని మీద వచ్చేటప్పటికి మళ్ళీ దాని మీద ఏమొస్తుందండి, మనకి రాగం వస్తుంది, ద్వేషం వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఎక్కడికి వెళ్తున్నాం, మళ్ళీ త్రైగుణ్యం దగ్గరికి వెళ్తున్నాం. కనుక అంతఃకరణలో ఈ యోగక్షేమముల మీద లగ్నము కాకుండా ఉంటే, అంటే మన యోగక్షేమముల యందే మన అంతఃకరణం ఎప్పుడూ ఉన్నట్లయితే మనకి పొరపాటు కూడా సత్వగుణం సంభవించదు. ఎందుకు, రాగద్వేషాలు వచ్చాయి కాబట్టి. కనుక మనని యోగక్షేమాల్ని వదలమంటున్నాడు అంతే, ఆయన ఇస్తాను ఇవ్వనని చెప్పట్లే. నువ్వు యోగక్షేమములను వదులు అని మనకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ బోధ చేస్తున్నాడు అనకూడదండి, ఆజ్ఞాపిస్తున్నాడు అని. ఎందుకంటే బోధ చేస్తే విని హరికథ అయిపోయిన తర్వాత వేరుశెనగకాయలో పప్పు ఏది పెడితే తినేసి ఇంటికి వెళ్ళిపో వచ్చేసి దొరుకుని, కానీ విధిచ్చాడు అంటే చేసి తీరాలి అని అర్థం. కనుక ఏదైతే పొందబడని వస్తువు ఉందో అది పొందటము, ఏదైతే పొందామో అది రక్షించుకోవటము, ఈ రెండిటి మీదే మనం గిలగిలా కొట్టుకుంటూ ఉంటే మనకి సత్వగుణము అబ్బదు. కనుక ఎప్పుడైతే ఈ వీటి మీదే మనం యోగక్షేమాలు, దాని నుంచి ధర్మార్థ కామాలు, దాని వల్ల పురుషార్థాలు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి, దాని మీద కోపము, ప్రేమ, అభిమానము, స్వార్థము, ఏ రకరకాలవన్నీ వస్తాయి. అంటే ఆయన మనని విడిచిపెట్టమంటున్నాడు అంతే. దీనివల్ల ఏమవుతుందంటే మన మనసు ప్రశాంతత చెందుతుంది. ఎప్పుడైతే విషయముల పైన మానసిక రూపమైనటువంటి కోరిక, పారవశ్యము అవన్నీ కలుగుతాయో అది మనసు మీద ప్రమాదాన్ని కలిగిస్తాయి. అలాంటి ప్రమాదం రాకుండా మనం కాపాడుకోపోవాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాడు అన్నమాట, ముముక్షువుగా తయారు చేస్తున్నాడు స్వామి. స్వధర్మాన్ని అనుష్ఠిస్తున్నాడు అర్జునుడు చేయాలి, కానీ స్వధర్మాన్ని ఎట చేయాలి, దాని మీద కోరికతో కాదు, నీ బాధ్యతగా చెయ్యి అని చెబుతుంది. ఇట్లా మనకు అప్పుడు జరిగితే ఏమిటవుతుంది అంటే ఆత్మవాన్ అన్నాడు. ఆత్మవాన్ అంటే అప్రమత్తముగా ఉండుము అనే విషయాన్ని మనకి బోధించారన్నమాట. ఇలా ఒక చిన్న శ్లోకములో ఇంత మనకి కామ్యకర్మ నుంచి నిష్కామ కర్మ వైపుకు తీసుకెళ్ళాడు. దాని యొక్క ఆవశ్యకతని మనకి తెలియజేసాడు. నిష్కామ కర్మ చేస్తే నాకేం లా, అసలు నేను ఎందుకు చేయాలి చెప్పండి, నాకు అర్థం కాదు. నిష్కామ కర్మ అంటున్నారు, నేను ఎందుకు చేయాలి అసలు అంటే తర్వాత చూస్తాడు మళ్ళీ.
ఏమని అంటే యావానర్థ యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత యథా లోకే కూప తడాకాద్యనేకస్మిన్ ఉదపానే పరిచ్ఛిన్నోదకే యావాన్ యావత్ పరిమాణ స్నానస్పానాదిః అర్థః పాప ఫలం ప్రయోజనం సహ సర్వః అర్థః సర్వతః సంప్లుతోదకే తావానేవ సంపద్యతే తత్ర అంతర్భవతి ఇత్యర్థః ఏవం తావాన్ తావీత్ ప్రమా పరిమాణ ఏవ సంపద్యతే సర్వేషు వేదేషు వేదోక్తేషు కర్మసు యః అర్థః యత్ కర్మ ఫలం సః అర్థం బ్రాహ్మణస్య సన్యాసినః పరమార్థతత్వం విజానతః యః అర్థః విజ్ఞానఫలం సర్వతః సంప్లుతోదకస్థానీయం తస్మిన్ తావ్యానేవ సంపద్యతే తత్రైవ అంతర్భవతి ఇత్యర్థః సర్వం తత్ అభిసమేతి యత్ కించ ప్రజాః సాధు కుర్వంతి యస్తద్వేద యత్ స వేద అని ఛాందోగోపనిషత్తు వాక్యాన్ని ఉటంకిస్తూ ఇతి శృతేహే సర్వం కర్మాఖిలం ఇతి చ వక్ష్యతి తస్మాత్ ప్రాక్ జ్ఞాన నిష్టాధికార ప్రాప్తేహ కర్మణి అధికృతేన కూప తడాగాద్యర్థః స్థానీయం అపి కర్మ కర్తవ్యం అని చెప్పారు. అంటే దీని తర్వాత శ్లోకంలో మనకి చెప్పబోతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణ చూపిస్తున్నారు, మరి కర్మములు కర్మ ఫలములు వద్దంటున్నావు కానీ కర్మ చేయమంటున్నావు. ఎట్లా చేయమంటున్నాడు? నిష్కామముగా కర్మ చేయమంటున్నాడు. దీనివల్ల లాభం ఏంటంటే, నిష్కామంగా కర్మ చేస్తే నాకేమైనా లాభం ఉంటుంది అసలు? అంటే అది ఎట్లా లాభం ఉంటుందో, దాని లక్షణం ఏమిటో అనే విషయాల్ని మనకి యావానర్థ ఉదపానే అనే శ్లోకంలో మనకి చెప్తున్నాడు. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఉదపానే, మనం మంచిని ఎక్కడ చదువుతామండి? వాపి కూపట తాకాదులు అంటాం కదా, వీటిలోంచి ఎంత యావాన్ అంటే ఎంత పరిమాణముగా, దేనికోసము? స్నానం చేయడానికి కానీ పానం చేయడానికి కానీ. అర్థః ఫలము లభిస్తుందో ఆ సంభవించే ఫలము, ఆ ఫలము అంతటా సంప్లుతోదకే అంతటా వ్యాపించి ఉన్న ఉదకములో కూడా ఆ ఫలమునే పొందుతాం. అంటే ఏంటి? వాపీ కూప తటాకాదులలో సంభవించేటటువంటి ఫలము ఈ సర్వవ్యాపకమైన ఉదకములలో అంతర్భాగమే కదా. ఎందుకంటే సర్వవ్యాపకమైనటువంటి ఉదకముల్లోని ఒక చిన్న భాగము వాపీ కూప తటాకాదులు, అంచేత ఇది అందులో అంతర్భవిస్తుంది. అలాగే అన్ని వేదోక్త కర్మల యందు ఏ ఫలాన్నైతే చెప్పబడిందో ఉన్నదో విజానత అంటే ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి బ్రాహ్మణునకు, బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఆయనకి, వాడికి ఈ విజ్ఞానము వలన ప్రాప్తించటే ఫలం ఎంత వస్తుందో, ఆ విజ్ఞానమంది ఈ వేద కర్మలు అనుష్ఠించేటటువంటి కర్మ ఫలము కూడా అంతర్భాగమై ఉందయ్యా అన్నాడు. అంటే యథాలోకే కూప తడాకాది కస్మిన్ అని
సర్వేషు వే ముందు వాక్యం మర్చిపోయాను చదవటం. సర్వేషు వేదోక్తేషు కర్మసు యాని అనంతాని ఫలాని తాని నాపేక్షంతే చేత్ కిమర్థం తాని ఈశ్వరాయ ఇది అనుష్ఠీయతే ఇచ్చుచ్యతే శృణు అని. అది ఈ వాక్యం ముందు చివరిలో ఉండటం వల్ల చదవలేదు. ఇక్కడ ఏం చెబుతున్నారు మనకి అంటే, వేదోక్తములైనటువంటి అన్ని కర్మలలో ఏదో జ్యోతిష్మైన స్వర్గ కామో యజేత లేకపోతే పశు కామ యజేత ఇట్లా రకరకాలు చెప్పారుగా, అనేక శృతి వాక్యాల్లో అనంతమైన ఫలాలు ఏవైతే చెప్పబడ్డాయో అలాంటి ఫలములను అపేక్షించకుండా ఏమాత్రము దాని మీద మనసు పెట్టుకోకుండా నిష్ఫలముగా అంటే ఫలితమును ఆశించకుండా ఈశ్వరుడి కొరకే ఎందుకు ఆచరించాలి? వేదోషూక్తేషు కర్మషు యాని అనంతాని ఫలాన్ని తాని అపేక్ష నాపేక్షంతే చేతి కిమర్థం తాని ఈశ్వరాయ ఈశ్వరుని కొరకని ఎందుకు ఆచరించాలి అని ఒక ప్రశ్న వేస్తాడు ఎట్లాగో. ఎందుకంటే ఇన్ని శంకలు మన తరఫున అడుగుతున్నాడు కాబట్టి. అప్పుడు ఆయన చెబుతున్నాడు, నువ్వు ఈ కర్మయోగం యొక్క లాభం ఏమిటో నీకు చెబుతా విను అంటున్నాడు. అంటే ఇప్పుడు కర్మల్ని చెయ్యొద్దని చెప్పాడా స్వామి? చెయ్యమని చెప్పాడు. ఇక్కడ ఒక నిమిషం ఆగితే, ఈ ఒక్క వాక్యం దగ్గర ఆగితే, కర్మలు చే నువ్వు కర్మలు చేసాడే కాళ్ళు ఎరగొడతానని అన్నాడా మన ఏమన్నా? అనలేదుగా. ఎలా చేయాలో చెప్పాడు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, ఒకటి కర్మ చేయటం, రెండు దాని ఫలితాన్ని పొందటం. కర్మని చేస్తూ ఫలితం కూడా నాకు కావాలి అనుకుంటే మనం సంసారంలో చుట్టుకుంటూ ఉంటాం. నీకు విహితమైన కర్మలు చేయి, కానీ ఎలా చేయాలి? ఈశ్వరార్పణ బుద్ధితో చేయమన్నాడు. అప్పుడు ఫలితం ఎవరిది? నీది కాదు, ఈశ్వరుడిది. కనుక నేను ఒక 4 చెంచాల నీళ్ళిలా పారబోసి సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని ఎప్పుడైతే అన్నానో, ఇంతవరకు నాచే ఆచరించబడ్డ కర్మ ఫలం అంతా కూడా ఎవరికి వెళ్ళిపోయింది? సర్వం శ్రీ పరమేశ్వర అర్పణ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇదంతా చేసిందంతా నాకు, నేను చేసి ఆ ఫలితాన్ని వాడికిస్తే నాకేమైనా లాభం ఉందా? అసలు ఇంత నిష్ఫలంగా నేను ఎందుకు చేయాలి అని ఒక పిచ్చి ప్రశ్న వస్తుంది. ఇది పిచ్చి ప్రశ్నే, ఎందుకంటే వేదముల్లో చెప్పబడిన కర్మలను ఆచరిస్తే వచ్చే ఫలితాలు స్వర్గము ఇంకోటో ఇంకోటో మరోటో ఆస్తులో సంపదలో పశువులో ఏవో ఉన్నాయిగా, ఇవన్నీ వద్దురా నాయన, అన్ని నీకే అని చెప్పంటే ఇక చేయటం ఎందుకు అంటావేమో నాయన. అలా చేయటం అంటే నిష్కామముగా చేయటంలో కూడా నీకు లాభం ఉన్నది. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఇస్తున్నాడు, పరిచ్ఛిన్నోదకం అన్నాడు. పరిచ్ఛిన్నోదకం అంటే ఏంటంటే, వాపి కూప తటాకాదులు అంటే బావి చెరువు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిల్లో ఉండే నీళ్లు అందులో స్నానం చేస్తాం, లేకపోతే ఆ నీళ్లు తాగుతాం. ఒక ప్రయోజనం ఉందిగా, మన కడుపులో ఆ దాహం తీరటమో లేకపోతే పరిశుభ్ర శరీరం పరిశుభ్రం అవటమో ఏవో ప్రయోజనాలు ఉన్నాయిగా. అది అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఉదకములలో అంటే నీళ్లలో అంటే పెద్ద ప్రవాహం అనుకుందాం కాసేపు, అంటే మన ఇంట్లో బావిలో స్నానం చేస్తే, మన ఇంటి పక్కన ఉన్న చెరువులో స్నానం చేస్తే ఏ ప్రయోజనం వస్తుందో, గంగానదిలో చేసినా యమునా నదిలో చేసినా అక్కడ కూడా ఈ తాగటం ఉదకం తాగటానికి పనికొస్తుంది. అలాగే అలాగే మనకి స్నానాది పరిశుభ్రతకు కూడా పనికొస్తుంది. ప్రయోజనం ఉందా లేదా అంటే, ఇంట్లో మనము మాత్రమే చేసేటటువంటి మనకి మాత్రమే అందుబాటులో ఉండేటటువంటి ఈ వాపీకూప తటాదుల్లో చేసేటటువంటి ఫలితము అందరికీ పనికి వచ్చేటటువంటి అంటే విస్తారమైన పెద్ద ప్రవాహమైన నీళ్ళల్లో చేసిన ఆ ఫలితం ప్రాప్తిస్తుందా ప్రాప్తించట్లేదా? అంటే ఇందులోని ఫలితం అందులో కలిసి ఉందా లేదా? అంటే ఇది అందులో అంతర్భవించి ఉన్నది. కనుక మన స్నానపానాదులు గంగా ప్రవాహం ప్రవశిస్తున్న చోట కూడా ప్రవశి ప్రాప్తిస్తోంది. అంటే ఇక్కడ ఏ ప్రయోజనం వస్తుందో
అంతకన్నా అధికమైన ఫలితం మనకు అక్కడ లభిస్తుంది. ఎందుకు? గంగలో స్నానం చేస్తే పాపాలు కూడా పోతాయి. మన ఇంట్లో చెరువులో మన పక్క చెరువులోనో మన ఇంట్లో బావిలోనో చేస్తే దేహగతమైనటువంటి మలము పోవచ్చు, కానీ పాపగతమైన మలము పోదు. కానీ అదే గంగలో స్నానం చేస్తే పాపగతమైన మలము కూడా పోదు. కనుక గంగా స్నానం అధిక ప్రయోజనకారా కాదా? అధిక ప్రయోజనకారి. ఒప్పుకుదేరా, ఇది మనకు కనబడుతున్న సత్యం. అలాగే సమస్త వేదములలో చెప్పిన కర్మల యందు ఏ ఏ కర్మ ఫలితాలు చూపబడ్డాయో ఆ కర్మ ఫలములు సర్వకర్మ పరిత్యాగము చేసి పరమార్థతత్వం తెలుసుకోవాలి అనేటటువంటి ఆ పరమాత్మ యందు సమర్పిస్తే ఆ విజ్ఞాన ఫలంలో ఇది అంతర్భవించి ఉంటుంది. అంటే పరిచ్ఛిన్నమైన సుఖము కావాలా, అపరిచ్ఛిన్నమైన ఆనందము కావాలా? అంటే అపరిచ్ఛిన్నమైన ఆనందములో పరిచ్ఛిన్నమైనటువంటి సుఖాలు కూడా ఉన్నాయి. కనుక కనుక ఏంటిట అంటే శృతి కూడా ఇదే బోధిస్తోందయ్యా. ఏతస్యైవ ఆనందస్య అని భూతాన్ని మాత్ర ఉపజీవంతి అని శృతి కూడా ప్రబోధిస్తోందయ్యా అని చెప్పి చెప్పి, కనుక పరిచ్ఛిన్న ఆనంద ప్రాప్తికి ఏదైతే సాధనమైంది కర్మయోగము ఉందో దానివల్ల మోక్షఫలం రాదు. కానీ ఆ కర్మఫలమంతా కూడా జ్ఞానఫలములో అంతర్భవించి ఉంటుంది. అప్పుడు అది జ్ఞానఫలములో అంతర్భవించి ఉండడం అంటే కర్మఫల పరిత్యాగం చేయటం. అట్లాంటి వాడినే ఏమన్నాడు? బ్రాహ్మణుడు అన్నాడు. ఎవరట? ఎట్లాంటి వాడట? వేదేషు బ్రాహ్మణస్య విజానత, విజానత బ్రాహ్మణస్య. ఎవరికైతే సర్వము తెలిసినటువంటి జ్ఞాని అయినటువంటి అతనికి అని. అంటే ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చాము? మనకి కర్మయోగములో చెప్పినటువంటిది ఆ ఫలితములు నాకే కావాలి అంటే మన ఇంట్లో స్నానం చేసినట్టు, ఆ కర్మ ఫలాల్ని పరమాత్మకి అర్పించినట్టు చేస్తే గంగలో స్నానం చేసినట్టు. అంచేత ఇక్కడ కనుక నిర్గుణమైనటువంటి జ్ఞానఫలమునందు అంతర్భావించి ఉంటుంది అని నువ్వు ఎక్కడ చెప్పావయ్యా అని ప్రశ్న వేయచ్చు. ఇక్కడ అంటే నిర్గుణ జ్ఞానఫలమునందు కర్మఫలము అంతర్భవించని ఎట్లా అనంటే, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతి అని మనకి ముందు ముందు చెప్పబోతున్నాడు. కనుక ఇవన్నీ ఏ కర్మఫలమైనా సరే జ్ఞానమునందుకే పర్యవసించాలి. అంటే ఎలాగైనా జ్ఞాననిష్టయే ఆచరించదగ్గది. కర్మలు ఫలమును ఆశించి చేస్తే వ్యర్థము. కర్మఫలము మనము తీసుకోకుండా కర్మలను నిష్కామంగా ఆచరిస్తే అది మనని తీసుకెళ్ళి జ్ఞానములోకి, జ్ఞాననిష్ట వైపుకు మరణిస్తుంది. అంచేత ఎంతవరకు మనకి జ్ఞాననిష్ట యందు అధికారము లభించదు అంతవరకు కూడా కర్మల యందు అధికారం కలిగి ఉంటాం. కర్మల యందే అధికారము కలిగి ఉంటే మన ఇంట్లో బావిలో స్నానం చేసినట్లు అది చేస్తూనే ఉండాలి. ఏమండి, మా ఇంటి పక్కన గంగ లేదు అని చేత నేను మళ్ళీ గంగకి వెళ్ళి స్నానం చేసే వరకు స్నానం మానేస్తామని అనగలమా? అనలేము. పాపం కడుక్కునే కడిగే శక్తి ఉన్న గంగ దొరకపోయినా దేహం కడిగే శక్తి ఉన్నటువంటి మన ఇంట్లో బావిలో స్నానం చేయాలి. అంచేత జ్ఞాననిష్టకు అధికారం ప్రాప్తించే వరకు కర్మల యందు అధికారము ఉన్నది. కర్మలని ఆచరించి తీరవలెను. ఎట్లా? సత్వబుద్ధితో ఫలమును త్యాగము చేసి.
ఎప్పుడైతే ఫలత్యాగము చేసి చేస్తా అంటే కర్మలను ఆచరించు, కామ్యముగా చేశావా సంసారంలో తిరుగు, నిష్కామంగా చేశావా జ్ఞాన నిష్ట వైపుకు నువ్వు మరలించబడతావు. ఈ కర్మలు జ్ఞానము నిష్టగా పర్యవసిస్తాయి. కర్మ జ్ఞానముగా పర్యవసించిన తర్వాత నీకు ఆత్మజ్ఞానం కలుగు, అది నీకు మోక్షహేతు అవుతుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్పారు. యావానర్థ ఉపాదానే ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అని మనకి ఈ శ్లోకంలో దీని యొక్క అంటే కర్మ నిష్కామ కర్మ చేయటము దాని ఫలితము దాని లాభాలు ఎలా ఉంటాయి అనేది ఒక ఉపపత్తి చూపిస్తూ చెప్పారు. అంచేత మనం ఏం చేయాలండి ఇప్పుడు ఏం చేయాలండి అంటే కృష్ణుడు చెప్పినట్టు చేయాలండి. ఏం చెప్పాడండి కృష్ణుడు ఇంతకీ అంటే మనలాంటి మందబుద్ధులకి అది బుర్రలో ఎక్కుతుందో ఎక్కదో అనే ఓ చిన్న సంశయం పాపం కృష్ణుడికి కలిగి మళ్ళీ చెబుతున్నాడు ఏమని, తవచ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. నీకు కర్మలందు మాత్రమే అధికారం ఉందయ్యా, ఎట్టి పరిస్థితుల్లో కూడా కదాచన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ అవస్థలో కూడా ఫలేషు అంటే కర్మ ఫలములలో అధికారము లేదు, వద్దు ఆ తృష్ణే వద్దు. మా ఫలేషు కదాచన లేదు కాదు, నువ్వు పెట్టుకోకని చెబుతున్నాడు. నీకు కర్మల యందు అధికారం ఉంది, ఎలాంటి అవస్థలలో కూడా కర్మ ఫలముల యందు అధికార తృష్ణ అంటే నాకు కావాలి కర్మఫలం అనేటువంటి కోరిక మా వద్దు. ఎందుకట కర్మఫల హేతు అంటే కర్మఫలము అనుభవించటానికి నీ జీవుణ్ణి తయారు చేసుకునే కారణంగా మా భూ కావద్దు అంటే కర్మఫలాన్ని ఆశించకు. నీకు కర్మాచరణమునందు మాత్రమే అకర్మణి అంటే కర్మ నిరాకరణమునందు మాత్రమే ప్రీతి సంగ మా అస్తు లేకుండుగాక. అంటే ఏంటి, నీకు కర్మల యొక్క ఫలితముల మీద ప్రీతి లేకుండా పోగాక. ఇది ఆశీర్వచనం. తవచ ఏ కర్మ చేయాలని ఎలా తెలుస్తుంది? ఏదండి కర్మ చేయాలి, కర్మ ఫలితం ఆశించకూడదన్న వరకు చెప్పారు. అవును, ఎటువంటి కర్మలు చేయాలి, ఏ కర్మను ఎంచుకోవాలి, అట్లా అలాంటి ఏమైనా ఉంటుందా? ఎందుకు చెప్పారు, ఇందాకనే చెప్పాడుగా ఈ శ్లోకంలో. ఈ శ్లోకంలోకి రాగానే పాత శ్లోకం వదిలేయకూడదు. పాత శ్లోకంలో ఏం చెప్పాడు, ఏం కమ్మన్నాడు, మన్ని సత్వగుణ ప్రధానుడు కమ్మన్నాడు. సత్వగుణ ప్రధానుడు అయిన సత్వగుణ ప్రధానుడు అయినప్పుడు ఏ కర్మలు చేస్తాడు, సత్వ ప్రధాన కర్మలు చేస్తాడా రజో ప్రధాన కర్మలు చేస్తాడా తమో గుణ ప్రధాన కర్మలు చేస్తాడా మిశ్రమ కర్మలు చేస్తాడా? సత్వగుణ కర్మల్లోనే చాలా ఉంటాయి కదా, ఒకటే కాదు కదా, మనకి ప్రవృత్తికి ఎలాగా అని అలా ఎట్లా మనం నిర్ణయించుకోవాలి. ఏ కర్మైనా చేయండి మీ ఇష్టం. మీకు ఇక్కడ మా గురువు గారు ఒక మాట చెప్పేవారు, ఇది వినండి. మీరు అడిగిన ప్రశ్నకి చాలా చక్కటి లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పబోయేది. మా గురువు గారు ఎప్పుడో కథ కథ కాదు ఒక ఒక అనుభవం చెప్పేవారు. ఆయన పేరు బుచ్చి రామయోగి గారు అని పేరు చెప్పేవారు. పేరేంటి? ఆ బుచ్చి రామయోగి గారికి గొప్ప తపస్సంపన్నుడు మహానుభావుడు. రాముడు రామ పంచాయతనము అంతే, ఆయనకి రాముడు తప్ప ఇంకోళ్ళు లేడు. ఆయన నస్యం పీల్చేవాడు. ఇప్పుడు ఈ నస్యం పీల్చడం రైటర్ రాగా చెప్పండి ఫస్ట్, తప్పేగా? కానీ ఆ నస్యం తీసుకుని రాముడికి చూపించి రామప్రసాదంగా పీల్చేవాట. మనకి నవ్వు వచ్చింది, కానీ ఆయనకి అది రామప్రసాదమే.
అని ఆయన గొప్పతనాన్ని చెబుతూ ఆయన ఒకసారి నేను సగం సగమే చెప్పచ్చు, ఎందుకంటే నేను మర్చిపోయా, చాలా కాలం అయింది. మా గురువు గారే కాలం చేసి ఒక 25 ఏళ్ళు అవుతుంది కాబట్టి రఫ్గా అప్పటికి ముందు చెప్పారు కాబట్టి మర్చిపోయారు, కానీ స్థూలంగా తాత్పర్యం మాత్రం తప్పు చెప్పట్లే. ఆయన ఏదో సప్తాహమో ఏదో చేశారు వాళ్ళ ఊళ్ళో, చేస్తే ఎంతో మందిని భోజనానికి పిలిచారు. ఓ ఎన్నో బస్తాలు చెప్పేవారండి, 100 బస్తాలు 200 బస్తాలు ఎన్నో ఉడికేట భోజనం అప్పుడు, అంతమంది వచ్చారు జనాలు. ఆఖరి రోజు ఇంకా కళ్యాణ పట్టాభిషేకం అయ్యి ఇంకా హారతి ఇచ్చామనుకునే టైంకి పైనంత బ్రహ్మాండమైన మబ్బు కమ్మిందిట. అంటే ఇంత కార్యక్రమం చేసింది కూడా వర్షం పడితే యాగం పూర్తి కాదు కదా. ఈయన ఏమన్నా పంచాయతీ దగ్గర కూర్చుని ఈయన జపం చేసుకుంటాడు ఈ మహానుభావుడు. అప్పుడు ఆ వర్షం పడుతుంది అనేటప్పటికీ కూర్చి చెబితే బయటికి వచ్చి హారతి పళ్ళెలో హారతి తీసుకుని స్వామికి చూపిస్తూ ఇహ ఆయన తన్మయత్వంలో రామనామ గానం చేస్తూ ఏదో తరంగాలు పాడుకుంటూ అట్లా కింద పడి దొర్లుతున్నట్ట. అక్కడ మాత్రమే వర్షం పడలేదు, అక్కడ మాత్రమే పడలేదు, ఇంకెంతా పడింది. నమ్మకం ఫల త్యాగం, నశ్యం పీల్చినా రాముడు పెట్టిందే, అన్నం తిన్నా రాముడిదే. అందుకే మన తర్వాత రాజు చెబుతాడు ఏది అశ్నాసి ఏది గురుణ చెప్తాడు కదా, వరుసగా వస్తాయి కదా తర్వాత. కనుక ఏ పని చేసినా కర్మ చేయవయ్యా కానీ ఫలం నాకు వదిలేవయ్యా అన్నాడు పాపం. కానీ కృష్ణుడు అంత స్వార్థపరుడు ఇంకోటి లేడు కదండి. అంటే కర్మకి సంబంధం ఏమి లేదు, ఏదైనా చేయొచ్చు. అట్లా కాదండి, చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మనం ఎక్కువ వద్దు. ఎవరినైనా చంపటం అన్నది పాపమా పుణ్యమా? తక్కువ చెప్పండి, పాపమే, ఇంకా అనుమానం లేదు కదా. పాపానికంటే శిక్షార్హుడే కదా వాడు, శిక్షార్హుడే కదండి. మరో జడ్జి గారు ఒక ముద్దాయికి మరణశిక్ష విధిస్తున్నాడు, ఇప్పుడు ఆయన పాపం చేశాడా పుణ్యం చేశాడా? రెండూ చేయలేదు. ఆయన కర్తవ్యాన్ని ఆయన చేశాడు, ఆయన కర్మను ఆచరించాడు, ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతలో స్వధర్మాన్ని నిర్వహించాడు. వాణ్ణి చంపడమా చావడమా బతకడమా మీద వాడికి ఏ ఫలితాన్ని కోరుకోలేదు. కనుక కర్మ చేయటం వేరు, కర్మ ఫలితాన్ని ఆశించటం వేరు. ఈ రెండింటి చెప్పండి. మా అమ్మాయి అండి ఒక ఇంట్లో తిరుగుతుంటే ఒక ఎలకను చంపేసింది, చంపేస్తే అది మాత అమృతానంద మీ దగ్గర ఉంటుంది, వాళ్ళ ఆశ్రమంలో ఉంటుందని వెళ్ళి ఆవిడ చెప్పింటే అమ్మ దానికి భయం వేసింది, ఇంట్లో చంపేశాను నేను అని చెప్పి చెప్పకూడదు కదా తప్పు చేశాను అనుకొని ఆ వీడికి వెళ్ళి అమ్మ నేను ఇట్లాగ ఒక ఎలకను చంపేశాను ఇవాళ నాకు ఏం ఎలాగా అని అడిగితే నువ్వే చంపావా అని అడిగాడు. ఇప్పుడు అర్జునుడు దీన్నాగే అట్లా దానికి అంటే మనకి అప్పుడు అలా అటువంటివి ఆ సందేహం కూడా రాకూడదు అని అట్లా అనిపించింది. రాకపోతే మనం కాదు, రాకూడదు సరే, రాకపోతే మనం కాదు. ఎందుకంటే నిత్యము మన చక్కగా ఉత్తపప్పు సాధు స్వభావమైన సత్వగుణ ప్రధానమైన ఉత్తపప్పు వేసుకున్నా తమో గుణ ప్రధాన ఆవకాయ కూడా వేసుకుంటున్నాం, ఇవన్నీ మన మీద ఫలితాలు చూపించి తీరాలి. కనుక మనకి సందేహాలు రావాలి, వస్తేనే కరెక్ట్, రాకపోతే తప్పు. ఇప్పుడు ఇన్ని రకాలు చేస్తూ ఉంటాం కదా, ఏ రకమైన కర్మ చేస్తా, ఏది చేసినా నీదే, ప్రతిరోజు నేను చేసిన కర్మలన్నీ ఫలితాలు నీవే నాయనా అనాలంటే ఒక మాట. అందుకేగా యద్రాత్రి యాత్కృత ఏ పాపం తద్రాత్రి యాత్ ప్రతి వచ్చేది ఎప్పటికప్పుడు ఎందుకుట వాడికి ఇచ్చాం కాబట్టి. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. కేశవం ప్రతిగచ్చతి కాదు, కేశవం ప్రతి గచ్చతి, కేశవుడి వైపుకు వెళ్తుంది. సరే,
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫల అమ్మో టైం అయిపోయిందండి, కనుక ఈ కర్మల గురించి రేపు చెప్పుకుందాం. మళ్ళీ పరిగెత్తాలిగా కూలి కూలి, 6/6 పొట్ట కోసమని తప్పదుగా కర్మణ్యేవాధికారస్తే అని రేపు చెప్పుకుందాం. మళ్ళీ 16 తారీఖు సార్, అంతే 16 తారీఖు. అప్పటి వరకు అసలు నేను కర్మల్ని ఎందుకు చేయాలి? నాకు వచ్చిన కర్మ ఫలాలన్నీ వీడికి ఎందుకు ఇవ్వాలి? అసలు అసలు కృష్ణుడు ఇంత స్వార్థపరుడు, ఒక్క పని చేయడు, గట్టి మీద కూర్చుని నేను చేసినని దొబ్బేస్తున్నాడు అని ఆలోచిస్తూనే ఉందాము. అది కాదురా నాయన, నీకు అంతకన్నా ఎక్కువటని చేస్తున్నాను తర్వాత చెప్పినప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే వితండ వాదనలో ఇదే వస్తుంది, నేను చేసి ఫలితం వాడికి ఇవ్వడం ఏమిటి అని. చేత కృష్ణుడు క్యాపిటలిస్ట్ అండి, మన శ్రమను దోచుకుంటున్నాడు అని అనక్కర్లే. రమణమూర్తి గారు ఏదో అడుగుతున్నారు చెప్పండి. కరెక్ట్ జంక్షన్ లో 10 రోజులు వదిలేశాం అంటే చింతనకి ప్లేస్ వచ్చింది. అదే అదే 10 రోజులు ఈ స్పేస్, ఈ స్పేస్ 10 రోజులు కరెక్ట్ జంక్షన్. సోమవారం కాదు, 16 దాకా రాదు చెప్తున్నారు. సోమవారం ట్రై చేయమన్నా వద్దన్నాం కదా మనం. అది కనుక ప్రశాంతంగా అయ్యా వెంకటేశ్వరరావు గారు చెప్పండి. తస్మాత్ అపరిహార్యతే నత్వం సోచితు అర్హసి. మళ్ళీ 16 తారీఖు కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి. ఒక్కసారి వీలైతే ఈ పూర్వ గ్రంథాన్ని ఒకసారి మళ్ళీ చూసేద్దామమ్మా. హోంవర్క్ ఇచ్చారన్నమాట. హోంవర్క్ ఏం కాదు, నేను కూడా చూసుకుంటా. ఎందుకంటే రేపు కాశీలో మళ్ళీ ఇవన్నీ ఒకసారి చదవాలిగా. నేను కూర్చుని గురువు గారి ముందు కూర్చుని అధ్యయనం చేయాలి. సరిగ్గా చదువుతున్నా లేదో ఒకసారి పరీక్ష రాసి వస్తా అక్కడికి వెళ్ళి. మా తరఫున కూడా విశ్వేశ్వరుడికి అందరికి సమర్పించండి. వెళ్ళిపోయినాయి, మీరు ఇక్కడ పెడుతుంటేనే వెళ్ళిపోయినాయి వాడికి. మీ ప్రయాణం శుభప్రదం. అమ్మవారు అందరికీ కాపాడుతుంది. స్వస్తి.